నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చైతన్య. నేను పార్థ డెంటల్ ప్రధానాలతో బ్రాంచ్లో వర్క్ చేస్తున్నానండి. ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన కారణం పుజ్జుకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, క్యావిటీస్ అంటాం కదా వాడుక భాషలో, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి. సో ఇది చూసినట్టయితే ఇది నార్మల్ టూత్ అండి, ఇందులో ఏ విధమైన ఇన్ఫెక్షన్ అనేది మనకి లేదు. సపోజ్ ఈ టూత్ లో మీరు చేసినట్టయితే స్లైట్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది, ఇట్లాంటి వాటికి చిన్నగా ఉన్నప్పుడు ఫిల్లింగ్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా సివియర్ గా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ మాత్రం రూట్ కెనాల్ అనే పద్ధతితో మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రూట్ కెనాల్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఈ మధ్యలో సింథసిటిక్ రూట్ కెనాల్స్ కూడా చేస్తున్నాము. ఇది వరకు 2 సెట్టింగ్స్ 3 సెట్టింగ్స్ రూట్ కెనాల్స్ చేసేవాళ్ళం. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు 2 సెట్టింగ్ రూట్ కెనాల్ అనేది అడ్వైజ్ చేస్తున్నాము. రూట్ కెనాల్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్ఫెక్షన్ అంతా ఉంది, సో మనం 2 సిట్టింగ్స్లో కానీ సింగిల్ సిట్టింగ్లో కానీ ఫస్ట్ మొత్తం అంతా ఇన్ఫెక్షన్ క్లీన్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఫైల్స్ అని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, దాని ద్వారా మొత్తం క్లీన్ చేసేసేసి ఈ ఏరియాలో మనం దానికి బదులు క్లీన్ చేసి ఫిల్లింగ్ మెటీరియల్ అనేది పెడతాము. ఫిల్లింగ్ అనేది ఇట్లా ఉంటుందండి. ఇంకొకటి, రూట్ కెనాల్ చేసిన పనికి క్యాప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఇది కూడా చూడొచ్చు మీరు, ఈ పనులు కూడా సేమ్ ఇన్ఫెక్షన్ ఉండిందండి, ఇదంతా ఇన్ఫెక్షన్. సో మనం ఇదంతా క్లీన్ చేసేసేసి ఈ రూట్ కెనాల్ అనేది చేయడం జరిగింది. రూట్ కెనాల్ చేసిన పన్ను మీరు నార్మల్ ఎట్లా దంతాలతో తినడం అదంతా ఇట్లా కామన్గా ఉంటుంది, సో దీని మీద కూడా అట్లాగే ఉంటుంది. సో రూట్ కెనాల్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఈ మధ్యకాలంలో ఆధునిక దంత వైద్యంలో లేజర్స్ అనేది కూడా బాగా టెక్నాలజీ న్యూ టెక్నాలజీ వాడడం జరిగింది. దీనివల్ల 0 డిస్ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది మొత్తం క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నది. పద్మారావు నగర్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్.